వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. టీడీపీ జోన్ 2 నేతల సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ తో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ తో కలిసి ముఖ్యమంత్రి, మంత్రులు ఫోటో సెషన్ జరిగింది. అనంతరం రాజ్భవన్ లో హై టీ కార్యక్రమం నిర్వహించారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. I am reading out the warrant of appointment. By virtue of the power vested in me by Article 155 of the Constitution of India, I, Draupadi Murmu, President of India, hereby appoint Sri Justice Retired S. Abdul Nazir to be the Governor of Andhra Pradesh with effect from the date he assumes charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, this 11th day of February in the year 2023, 22nd Magha 1944 Saka, in the 74th year of the Republic of India. Signed, Draupadi Murmu, President of India. Now I request Honorable Chief Justice of Andhra Pradesh Sri Prashant Kumar Mishra Garu to administer oath of office to Honorable Governor Designate Sri Abdul Nazir. Thank you. I, yes, Abdul Nazir, do swear in the name of God. Do swear in the name of God that I will faithfully execute the office of Governor of Andhra Pradesh. That I will faithfully execute the office of the Governor of Andhra Pradesh. And will, to the best of my ability, preserve, protect and defend the Constitution. And will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law. And that I will devote myself to the service and well-being of the people of Andhra Pradesh. And the law. And that I will devote myself to the service and well-being of the people of Andhra Pradesh. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో విద్యుత్, అటవీ, పర్యావరణం, మైన్స్ అండ్ జియాలజీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఇంధన శాఖ స్పెషల్ సిఎస్ కె విజయానంద్, పరిశ్రమల శాఖ స్పెషల్ సిఎస్ కరికల వలివేన్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ట్రాన్స్కో జేఎండి పృథ్వీతేజ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏలూరులో టీడీపీ జోన్ 2 నేతల సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కావాలని నాటకాలన్నీ ఆడారు. ఊ కిల్డ్ బాబాయ్ అని మనందరం అడిగాం. ఇప్పుడు అబ్బాయి కిల్డ్ బాబాయ్ అని గూగులే చెప్పేసింది. అవునా కాదా మీరే చెప్పండి. ఈ రోజు చూస్తే గూగుల్ టేక్అవుట్ లో ఆ రాత్రి ఎవరెవరు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసింది. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారా లేదా అని ఐడెంటిఫై చేయడానికి గూగుల్ టేక్అవుట్ చూసుకుంటే ఇక్కడ మీటింగ్కి జోన్ 2 మీటింగ్కి మనం అందరం అటెండ్ అయ్యామని ఆటోమేటిక్గా అటెండెన్స్ వచ్చేస్తుంది. ఆ రాత్రి అదే జరిగింది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, టెక్నాలజీ చాలా పవర్ఫుల్గా తయారవుతుంది. పాపం మొద్దు జగన్ రెడ్డికి అర్థం కాల ఈ విషయం. ఇష్టానుసారంగా మాట్లాడదాం అనుకుంటున్నాడు. అందుకే మీరు చూశారు, చనిపోయిన తర్వాత 6 గంటలకు సాక్షి పేపర్లో మొట్టమొదటిసారిగా గుండెపోటుతో చనిపోయాడు. నాకే అర్థం కాల గుండెపోటు చనిపోయాడంటే మనం కూడా అనుకున్నాం గుండెపోటు చనిపోయాడు అనుకున్నాం. అంటే మనం కూడా నేను ముఖ్యమంత్రిగా నేను కూడా మోసపోయా. మామూలు అన్నకథ ఏంటి, అందరూ గుండెపోటు అనుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళ కూతురు సునీత, ఆ అమ్మాయి అప్రూవ్ ఒకటి అడిగింది, ఏదైనా సరే నా తండ్రి మరణం ఎటు జరిగిందో తెలుసుకోవాలి, కాబట్టి పోస్ట్ మార్టం చేయాలని పట్టుబట్టింది మొదటిసారి వివేకానందరెడ్డి కూతురు సునీత. అక్కడి నుంచి డొంక లాగితే తీగ లాగితే డొంకంతా బయటపడింది. ఆ రోజు మీరు చూడండి, అంత భయంకరంగా మనిషిని చంపేసి 2 లీటర్ల రక్తం బెడ్రూమ్లో, బాత్రూంలో, గోడల మీద, బెడ్ మీద ఎక్కడ చూసిన రక్తం ఉంటే గుండెపోటుతో రక్తం కక్కేసి సరిపోయాడని చెప్పి, అది కూడా గోడకు తలగొట్టుకున్నాడని గుండెపోటు వేసి తల కొట్టుకుంటారంటారు. ఇవన్నీ చెప్పి అక్కడి నుంచి ఎప్పుడైతే పోస్ట్ మార్టం జరిగిందో ప్లేట్ ఫిరాయించేశారు. అంతవరకు ఓపెన్గా మాట్లాడిన వ్యక్తులు కాదు మా నాన్న చనిపోయాడు ఇప్పుడు నా బాబాయిని చంపేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే నెక్స్ట్ డే పేపర్కి ఇదే పేపర్లో నారాసుర వివాహ శోభను సంతరించుకున్న ఆంధ్రప్రదేశ్. ప్రతి సంవత్సరం పెళ్లిళ్ల సీజన్ జరుగుతూనే ఉంటుంది, కానీ ఈ సంవత్సరం ఎక్కువగా ముహూర్తాలు ఉండటంతో ఎక్కడ చూసినా పెళ్లిళ్లు హడావిడే కనబడుతుంది. దేవాలయాలు మరియు కళ్యాణ మండపాలు ఖాళీ లేకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కరోనా కారణంగా పెళ్లిళ్లను వాయిదా వేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. ఏలూరు జిల్లా భీమవరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెళ్లిళ్లతో నిండిపోయింది. పండితులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఎక్కువగా ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్ల శోభ సంతరించుకుందని, ఫిబ్రవరి 1 నెలలో మాత్రమే ముహూర్తాలు లేవు అని, ఉన్న అన్ని నెలల్లో పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డ్రగ్స్ మాయలోకి జారకు బానిసగా మారకు అంటూ విద్యార్థులతో అవగాహన కార్యక్రమం. డాన్ బాస్కో కాలేజ్ విద్యార్థులతో ఆర్టీసీ కాంప్లెక్స్ లో యాంటీ డ్రగ్స్ పై లఘునాటక రూపంలో పాటల రూపంలో ప్రదర్శన. నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో డాన్ బాస్కో కాలేజ్ మరియు పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై కళాశాల విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిగ్రీ, ఇంటర్ విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా, వాటికి యువత ఏ విధంగా బానిసలుగా మారుతున్నారు, డ్రగ్స్ బారిన పడిన వారిని ఏ విధంగా రక్షించుకోవచ్చు అనే అంశాలపై లఘు నాటక రూపంలో పాటల రూపంలో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ గణేష్ మాట్లాడుతూ డ్రగ్స్ వదులుకో, మంచి భవిష్యత్తును సాధించుకో అనే నినాదంతో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో భాగంగా యువత మత్తుకు బానిస కాకుండా ఉండేందుకు అనేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. నమస్కారం, నా పేరు సాగర్. నేను డాన్ బోస్కో డిగ్రీ కాలేజీలో 2వ సంవత్సరం బీకామ్ చదువుతున్నాను. అయితే గత 3 రోజుల క్రితం మేము నర్సీపట్నం సిఐ గారిని కలిసినప్పుడు ఈ యొక్క నర్సీపట్నంలో మాదక ద్రవ్యాలు మరియు వాటికి బానిసలైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేపట్టాలని మా యొక్క ఆసక్తిని కనపరిచినప్పుడు సిఐ గారు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. నర్సీపట్నం రూరల్లో మాదక ద్రవ్యాలు ఎక్కువ శాతం లభ్యమవుతున్నా అన్న సమాచారం మేరకు మేము విద్యార్థుల్లో ఈ అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క చిన్న కార్యక్రమం చేయడం జరిగింది. తద్వారా విద్యార్థులు డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు తెలుసుకొని ఇకనైనా మంచి జీవితం జీవిస్తారన్న నమ్మకంతో ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది. థాంక్యూ. సోదరులకు మంచి భవిష్యత్తును సాధించుకో అనే నినాదంతో మాదక ద్రవ్యాల నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ప్రస్తుతం సమాజంలో యువత డ్రగ్స్కు బానిసై వారి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు అనేది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా డాన్ బాస్కో కాలేజ్ అనేది శ్రీకారం చుట్టి ఒక అద్భుతమైన ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంలో ఏ రకాల వలన యువత అనేది మత్తుకు బానిసై వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు అనేది ఒక స్కిట్ రూపంలో సన్నివేశం రూపంలో చూపించడం జరిగింది. ఏ యొక్క వినాశనమైన ఒక తప్పుడు మార్గాన్ని ఎంచుకోవడంతోనే మొదలవుతుంది. సాధారణంగా ప్రస్తుతం సమాజంలో చూస్తున్నట్లయితే చాలా కాలేజీల్లో ఉండే స్టూడెంట్స్ ఈ యొక్క గాంజా, కొకైన్, హెరాయిన్ అటువంటి మత్తు పదార్థాలకు బానిసై కుటుంబ సభ్యుల యొక్క బాంధవ్యాలను కోల్పోయి, మంచి స్నేహితులను కోల్పోయి, చివరికి తనకంటూ ఎవరూ లేకుండా ఆ డ్రగ్స్కే బానిసై తన ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. కావున ఇటువంటి పైన ఉక్కుపాదం మోపాలనే సంకల్పంతో ఈ డ్రగ్స్ అవేర్నెస్ అనేది రాష్ట్రమంతా విస్తృతంగా చేయడం జరుగుతుంది. కాలేజీలో చదివే విద్యార్థులు ఎవరైనా కానీ డ్రగ్స్కు బానిసయ్యి వాటిని వినియోగం చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా స్టూడెంట్స్కి ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేసినట్లయితే వాళ్ళపైన కూడా చట్టపరంగా అతి కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడమని కూడా అందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి యువత అందరూ గమనించాలి. మనలో ప్రజల్లో దీనిపైన అవగాహన పెంపొందించాలని చాలా కష్టపడి గత కొద్ది రోజుల నుంచి ఈ యొక్క సన్నివేశాలను చిత్రీకరించి ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన డాన్ బాస్కో స్కూల్ యాజమాన్యానికి, అదేవిధంగా అద్భుతమైన ప్రదర్శన కనబరించిన విద్యార్థులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈనాడు పేపర్ ఆనాడు లేదని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు అన్నారు. చీపురుపల్లి వైసీపీ కార్యాలయం ఎదుట ఈనాడు పేపర్ ని తగలపెట్టిన ఆయన గన్నవరం ఘటనపై ఈనాడులో రాసిన కథనంపై ఘాటుగా స్పందించారు. పట్టాభిని కొట్టారు అనే శీర్షికతో ఈనాడు ప్రచురించిన కథనంలో వైసీపీ సోషల్ మీడియా తప్పులను వెలికితీసిందన్నారు. పాత ఫోటోలను ఉపయోగించిన కొత్త కథనాలు రాస్తుందని వైసీపీ సోషల్ మీడియా ఈనాడును ఎత్తిపడడంతో ఆ సంస్థ యాజమాన్యానికి దిమ్మ తిరిగిందని అన్నారు. వెంటనే సవరణ పేరుతో తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందని తెలిపారు. ఎన్నో ఏళ్ల నుండి మంచి పేరు సంపాదించుకున్న ఈనాడు రాజకీయాల్లో ఒక్క పార్టీకే కొమ్ము కాస్తుండటంతో ఈనాడు కథనాల్లో నిజాయితీ కోల్పోయిందని అన్నారు. 2024లో వైనాట్ 175 ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారో ఆ దిశగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముందుకు పోతున్నారు. 175 సీట్లు గెలవాలనే కాంక్షతో, దృక్పథంతో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలన్న ఆలోచనతో ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉంటే, మీరు మీకు అవకాశం ఇచ్చిన 5 సంవత్సరాలు 2014-19 5 సంవత్సరాల పరిపాలనలో మీరు ఒక్కనాడైనా మీ పత్రికల్లో ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఒక మంచి కార్యక్రమం చేశారని చెప్పి మీరు ఈ పత్రికల్లో ప్రచురించగలిగారా అని చెప్పి అడుగుతున్నాం. ఎక్కడైనా ఈ గత ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని తేడా చూపగలిగారని అడుగుతున్నాం. మీ పత్రికలకి కళ్ళు లేవా అని అడుగుతున్నాం. అంటే మీరు ఒక పక్షాన చేరిపోయి కేవలం అబద్ధాలని ఇవాళ ప్రజలకు చేర్చే విధంగా మీరు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని ఇవాళ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అందరికీ కూడా, ముఖ్యంగా మా సోషల్ మీడియాకి వాలంటీర్లకి ఇవాళ మేమందరం హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఎందుకంటే జరిగిన మరుక్షణం వారు స్పందించి మీ తాలూకా భోగోతాన్ని బయటపెట్టి ఇవాళ మీతో ఇవాళ క్షమాపణలు చెప్పించే విధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాలంటీర్స్ పనిచే విధానాన్ని తెలియజేస్తుంది. ఇవాళ మీ పత్రికలతోనో మీ టీవీ ఛానల్తోనో ఇవాళ ప్రజలు ప్రభావితం అయ్యే పరిస్థితి లేదు. మీకు పోటీగా సాక్షి ఛానల్ ఉంటుంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇవాల ఎప్పుడూ కూడా మిమ్మల్ని వెన్నంటనే ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి అరాచకమైన కార్యక్రమాలు మీ తప్పుడు విధానాలే ప్రతి రోజు కూడా ఎండగట్టే విధంగా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ధర్మవరం వద్ద బస్సు ప్రమాదం జరిగింది. అనకాపల్లి నుండి తుని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును అదే మార్గంలో వెళ్తున్న పంజాబీ లారీ బస్సును వెనుక నుండి బలంగా ఢీకొనడంతో ఆ బస్సు ముందునున్న ఆటోని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతంగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 48 మంది ప్రయాణికులకు గాను 28 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రసాదరావు గాయాలపై పాలైన వారిని తమ చేతుల మీదుగా ఎత్తుకుని 108లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రక్త మడుగులో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసి ఆటోల్లో ఎక్కించి ఆటోల్లో హాస్పిటల్ పంపించినటువంటి విషయం అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో గొప్పగా వాళ్ళు చెప్పి నాకు చెప్పడం జరిగింది. నేను ఈ విషయంలో ఆ యొక్క ఎస్ఐ గారికి కూడా చాలా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే సీఏ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా బీటిల్లిపోయారు. ఇలాంటి యాక్సిడెంట్ ఎప్పుడు జరగలేదు. ఇంతమంది ఇంత ఆర్టీసీ బస్సు డైరెక్ట్గా ఆ యొక్క రోడ్డు సైడ్ ఉన్నటువంటి లోయలో పడిపోయిందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు జరగకుండా నేను ఒక ప్రభుత్వానికి చిన్న మనవి చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఎవరైతే ఏలూరు జిల్లా కాయక్లూరు నియోజకవర్గంలోని కలిదిండి మండలంలో గల చిన్న తాడినాడ గ్రామం ముందు శివారు గ్రామమైన సున్నపూడి గ్రామంలో వీరబతిన సుధా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నాయకులు కార్యకర్తలతో కలిపి నిర్వహించారు. ఎందుకంటే ఈ వైఎస్ జగన్ రెడ్డి 44 నెలల పరిపాలనా కాలంలో రాక్షస పాలన సాగిస్తూ ఈరోజు ఎస్సీ బీసీ మైనార్టీ కాపు కార్పొరేషన్ రద్దు చేసి రద్దుల ముఖ్యమంత్రిగా మిగిలిపోయిన చరిత్ర జగన్ రెడ్డిది. ఒక్కసారి మనం అందరం ఆలోచన చేయాలి. ఈ రోజు బడుగు బలహీన వర్గాలలో చేతి వృత్తులు పనులు చేస్తున్న ఆదరణ పథకం ఇచ్చింది చంద్రబాబు గారు. ఆ పథకాన్ని రద్దు చేసింది జగన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మనం ఇవాళ ఆదరించాల్సింది. మనకు మంచి చేసే వ్యక్తిని ఆదరించాలి. మనకి మన కుటుంబానికి అదేవిధంగా మన గ్రామానికి మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలకి మంచి చేసే వ్యక్తిని ఈ రోజు ఆదరించాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేశాడు తను కేసుల కోసం. ఈరోజు తన బాబాయిని చంపింది ఎవరో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకేని భారతదేశం అందరికీ తెలుసు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ 44 నెలల పరిపాలనా కాలంలో బాబాయిని చంపిన అంతకులను పట్టుకోలేని నిస్సహాయుడు నిరాకుశుడు జగన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తిని ఈరోజు మనం ఆదరిస్తామా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనకు మంచి చేసే వ్యక్తిని మనం ప్రోత్సహించకపోతే ఆ తప్పు మందు కూడా అవుతుంది. ఒకసారి ఆలోచన చేసి మళ్ళీ మన గ్రామం మన రాష్ట్రం మన పరిస్థితులు అభివృద్ధి కావాలంటే మరొకసారి రేపు రానున్న 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని మద్దతుగా ఇచ్చి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన రాష్ట్రాన్ని ఆగిపోయిన పోలవరాన్ని అమరావతిని నిర్మించుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ రోజు ఈ చిన్న మాటలు మీకు చెప్పి అదేవిధంగా మనం చైతన్యపరచడానికి ఈ సున్నంపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పెద్దల తాడినాడ బాబు గారికి మా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ చక్రవర్తికి అదేవిధంగా రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి మా అండ్రా శ్రీనివాసరావుకి తదితర కుటుంబ సభ్యులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక్కసారి ఆలోచించి రానున్న కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీసుకురావడానికి నేను సైతం అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా నడుం కట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం కొత్తూరులో రైతులకు కౌలు రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్దపాడు మండలం కొత్తూరు రైతు భరోసా కేంద్రం ముందు మంగళవారం రైతులు కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం అమ్మి 40 రోజులు గడుస్తున్నా ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంట పండించి అమ్మితే ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం వలన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయని అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ధాన్యం బకసం ఏలూరు పెదపాడు మండలం కొత్తూరు రైతు కేంద్రం ముందు రైతులు కౌలు కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. గత రోజులుగా ధాన్యం బకాయి సొమ్ములు అందక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు। జనవరి తారీఖు తర్వాత రైతులకు డబ్బులు చెల్లించకపోవడం వడ్డీపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితిగా ఉన్నది। ఈ నిబంధనల ప్రకారం 21 రోజు రైతుల నుంచి డబ్బులు చెల్లించేసి నిబంధనలు పెట్టింది। 20 రోజులు దాటిపోయి 20 రోజులు అవుతున్నా సరే ఇవాళ రైతు బ్యాంకు ఖాతాలకి ఈ ధాన్యం డబ్బు జమ కాల ఇవాళ అన్నదారిపోతా ఉన్నారు। పైపేమో పంట పడికి చేసి వాళ్ళు పెట్టుబడి పెంచిన పరిస్థితి ఉన్నది। ధాన్యం అమ్ముకోవడం ఇవాళ ఇబ్బందులు పెట్టడం వల్ల అత్యతం కానీ తూకాలు కానీ ఇవన్నిటి వల్ల ఇవాళ పంట పనికి రైతు పెట్టుబడి పెట్టి పంట అమ్ము కూడా మీరు ఎదురు డబ్బులు ఇచ్చి పెట్టుబడి పెట్టి పోవాల్సిన పరిస్థితి వచ్చి ఇవన్నీ కూడా చేసి పంట పెట్టి అమ్ముకుంటే ప్రభుత్వం ఎవరైనా సరే డబ్బులు ఇవ్వకపో వడ్డీకి పోయి కూలీలకు డబ్బులు కూడా అన్న అల్లాడిపోతున్నా సార్ ప్రభుత్వానికి కనికరం లేదండి। ఇంతకంటే ఏముందని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నాం। కాబట్టి ఆర్బీకో దాదాపు కోట్ల రూపాయలు వాళ్ళ రైతులు ధాన్యం పంచాల్సిన పరిస్థితి ఉన్నది। పక్కనే ఉన్న ముప్పారు గ్రామ పరిధిలో 4 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించుతున్నది। ఈ గ్రామాల్లోనే 700 మందికి దాదాపు 7-8 కోట్లు బకాయి కాబట్టి ప్రభుత్వం అది స్పందించి ఇవ్వాల్సిన ధాన్య సొమ్ములు ఊరితో సహా చెల్లి అన్నదాతలు చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం। లేని పక్షం గుంతకల్ పట్టణం నందు రోజు అవాస్తవాలను బ్యానర్ కథనాలుగా రాస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీని బదలాం చేయాలని పానిగా పెట్టుకున్న రామోజీరావుపై వెంటనే కేసు నమోదు చేసి శిక్షించాలని గుంతకల్ పట్టణంలోని పోటీ శ్రీరాములు సర్కిల్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు గురువారం మధ్యాహ్నం ఈనాడు ప్రతులను దగ్ధం చేశారు। అవాస్తవాలను రాస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తూ వైఎస్ఆర్సీపీని సీఎం జగన్మోహన్ రెడ్డిని బదలాం చేయడమే పానిగా పెట్టుకున్నటువంటి ఎల్లో మీడియా పైన వెంటనే చర్యలు తీసుకోవాలి। టీడీపీ నేత పట్టాభిని పోలీసులు గాని వైఎస్ఆర్సీపీ నాయకులు గాని కొట్టుకున్నా కొట్టినట్లు పాత ఫోటోలతో బ్యానర్ వార్తను ఈనాడులో రాయడం సిగ్గుచేటన్నారు। నిరూపించుకోవడం జరుగుతుంది। నిన్న టీడీపీ నాయకుడు పట్టాభిరామ్ గారు చేసినటువంటి కొన్ని సంఘటనల గురించి ఉదాహరణ, ఎందుకంటే ఎప్పుడో 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఫోటో కాపీని తీసుకొని నేను ఈరోజు ప్రచురం చేసి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రచారం చేయడం కోసం ఈయన నిర్వహిస్తున్నటువంటి ఈనాడునైతేనేమి టీడీపీనైతేనేమి పూర్తిగా రాష్ట్రంలో రద్దు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం। అంతేకాకుండా రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని సక్రమంగా ఢీకొట్టుకునే చేత కాకపోతే పార్టీల నుండి బహిష్కరించి రాజకీయ సన్యాసం తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి గుంతకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి గుంతకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు। రామోజీరావు ఈనాడు పేపర్ను వెంటనే బులెటిన్ ఇంతటితో సమాప్తం। మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి।